నిర్మల్ జిల్లా బైంసాలో ఘర్షణలు పథకం ప్రకారం జరుగుతున్నాయని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. ఇదే క్రమంలో వాటిని అరికట్టాల్సిన పాలక ప్రభుత్వం, పోలీసు అధికార యంత్రాంగం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ పక్షపాత వైఖరి అవలంబిస్తున్నాయని ఆరోపించారు. బైంసాలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఘర్షణలు జరిగిన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. అల్లర్లు జరిగిన శివాజీ నగర్లో, గాయపడిన గోపాల్ నగర్లో ద్విచక్ర వాహనం కాలిపోయిన బాధిత కుటుంబాలను భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి ఆయన పరామర్శించారు. బైంసాలో 4 నెలల కిందట జరిగిన అల్లర్లకు ఓ పార్టీ వర్గానికి చెందిన స్థానిక ఇద్దరు నాయకులు ప్రధాన కారకులు అని ఆరోపించారు. దాడి చేసినట్టు, ఆ దాడి చేసిన తర్వాత వాళ్ళు స్పందిస్తే ఇవాళ శివాజీ నగర్లో ఇలాంటి సంఘటనలు జరగకపోతుంటాయి. కానీ దాన్ని కూడా లైట్ తీసుకున్నారు. అంటే మైనార్టీ సోదరులకు ఇక్కడ భయపడుతున్నట్టుగా, స్పష్టంగా అధికారులు భయపడుతున్నట్టుగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఏది నిజం ఏది అబద్ధం అనేది ఖచ్చితంగా ఇవాళ వాస్తవంగా నేను పోయి చూసిన, మీరు కూడా చూసినారు. ఒక ఇంట్లో వాళ్ళు ఏం చేయకుండా చిట్ట చివరిలో ఉన్నది పాపం, ఆ ఇంట్లో గడ్డపారలతోటి దొబ్బి మొత్తం తలుపులన్నీ తీసేసినారు. ఆయన ఏం చేసినారు పాపం అంటే, మీకు వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయంటే మాకేం గొడవలు లేదు సార్. మాకు అసలు ఆ గొడవ గురించి కూడా తెలియదు. కానీ మా ఇంట్లో వచ్చి వాళ్ళు అంటే బూతు మాటలు మాట్లాడుకుంటూ వాళ్ళు ఈ విధంగా చేయడం అనేది చేయరు. అంటే వాస్తవంగా ఈ మైనార్టీ సోదరులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనుషులుగా వ్యవహరిస్తలేరు. వాళ్ళు కేవలం ఏంటంటే వాళ్ళ మతాన్ని కాపాడడానికో ఏం చేయడానికో వాళ్ళు ఒక ఉద్దేశపూర్వకంగా ఆ పైసా పట్టణంలో గొడవలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో విషయం, మత పెద్దలు ఏదైతే మైనార్టీ మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేసి చెప్తున్నా, ఈ ఇద్దరు నాయకుల వలన మీ సమాజానికి కూడా చెడ్డ పేరు వస్తున్నది. కాబట్టి మీరు గమనించాల, ఇవాళ భారతదేశంలో మైనార్టీలు అంటేనే హిందువులందరికీ సోషల్ బైకాట్ చేసినట్టు కనబడుతుంది. మళ్ళీ మర్కాస్ వలనే ఇవాళ భారతదేశంలో ఏదైతే కరోనా వైరస్ ఎక్కైంది, ఇవాళ మర్కాస్ ఉన్నందు వలన కూడా ఇవాళ వచ్చినందున బైసలో ఎక్కువ రావడం జరిగింది. ఇవాళ అదే కాకుండా లాక్డౌన్లో కూడా ఈ విధంగా చేయడం అనేది సరైన పద్ధతి కాబట్టి కాదు. కాబట్టి ఇప్పటికైనా మత పెద్దలు వాళ్ళను సంజాయించి చెప్పడానికి ప్రయత్నం చేయాలని మత పెద్దలను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.